కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం 37వ వార్డులోని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భూనపల్లి లక్ష్మీదేవి వార్డులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించడం కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా 5 సంవత్సరాల నుండి మున్సిపల్ పార్కును మైదుకూరులోని ఓటర్ను బస్టాండ్ ఆధునీకరణ చేయడంలో ఎర్రగుంట్ల బైపాస్ డివైడర్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్టీపీపీ థర్మల్ బ్రిడ్జ్ మైలవరం నుండి తాగునీరు కోసం ప్రొద్దుటూరు ప్రజలను తాగునీరు తీర్చేందుకు నీటి శుద్ది జలం ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న ఎలక్షన్లో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూడాలని ప్రొద్దుటూరు ప్రజలు కోరుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు 37వ వార్డులోని మా చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో విజయ భవ క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజల్లో చాలా ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే గనుక రాన్న అని పిలిచడము, ఇంట్లోకి స్వాగతించడము, నా మా ఓటు మీకే అని చెప్పడము, మహిళలు గాని పెద్దోళ్ళు గాని పిల్లోళ్ళు గాని ఎంతో అపూర్వంగా ఈరోజు ఇక్కడ క్యాన్వాస్ చేయడం కొనసాగింది. అలాగే మా జగనన్న నవరత్నాల ద్వారా దాదాపు ఈరోజు ఈ 37వ వార్డులో 28 కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరింది. అలాగే మా భీమునిపల్లి లక్ష్మీదేవి యొక్క సారథ్యంలో 1.5 కోటి దాదాపు సిసి డ్రైన్స్ గానీ, సిసి రోడ్స్ గానీ, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు 100కి 100 రూపాయలు ప్రజలు మా జగనన్న పార్టీ వెంటముడే, మా ఎమ్మెల్యే వెంటముడే ఉంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. సెలవు. అందరికీ నమస్కారం అండి. నేను చైర్మన్ గైనాన్సీ. మన మున్సిపాలిటీకి 15,000 ఇండ్లు వచ్చినాయి. నేను చైర్మన్ అయినాక వార్డు వార్డుకు సిసి రోడ్డు, సిసి కాలువలు, మిగతా అభివృద్ధి పనులు, మంచినీళ్ళు 120 కోట్లతో చేసినాము. ఈ రోడ్లు కాలువనే 120 కోట్లతో అభివృద్ధి పనులు చేసినాము. మా వార్డులో కూడా 1.5 కోటి అభివృద్ధి పని చేసినాము. ఎవరు ఇంత మటుకు చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మనకి ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు సహారంతోనే మనం ప్రతి ఒక్క కార్యక్రమం కానీ విజయవంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు 28 రోజుల నుంచి ప్రచారం అనేది చేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో కూడా మనకు అందరూ అనుకూలంగా ఉన్నారు, బాగా సహకరిస్తున్నారు. మనం నా హయాంలోనే మున్సిపాలిటీ పార్కు చేస్తున్నాము. 5 కోట్లు పెట్టి మార్కెట్ కడుతున్నాం. 53 కోట్లు బ్రిడ్జి కడుతున్నాం. అట్లనే బస్ స్టాండ్ కూడా 5 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కడుతున్నాం. 5 కోట్లు పెట్టి మైదుకూరు రోడ్డు అంతా బాగా చేసినాం. నేను చైర్మన్ అయినా అంటే ఇవన్నీ అభివృద్ధులన్నీ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకా మళ్ళీ మనం ఈసారి మళ్ళీ మన ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా ఏడన్నా కొదవునే కూడా అన్ని పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీఎం చేసుకొని మళ్ళా మన ఊర్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అందరం సంతోషంగా ఉండాలి. మినిస్టర్ కావాలని ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 37వ వార్డులోని మా చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో విజయ భవ క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజల్లో చాలా ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే గనుక రాన్న అని పిలిచడము, ఇంట్లోకి స్వాగతించడము, నా మా ఓటు మీకే అని